ಗೀಷದ್ಯಸು ಮನಸ ಸರ್ವಾರ್ಥುಪ್ರಮ್ತೃತ್ಯ ಸ್ಯು ತಂ ನಮಿ ಗಜಾನ ಗಜಾನ భక్తాదులారా భక్తబాంధవులారా మనం శ్రీశైల ప్రాసారమాధ్యమం ద్వారా కార్తీక పురాణం శ్రవణం చేస్తున్నాం ఆ శ్రవణంలో భాగంగా పదహారు అధ్యాయములు మనం చక్కగా విన్నామంతా కూడా పదిహేడో అధ్యాయంలోకి మనం అడుగుడుతున్నాం ధనలోభుడు పదహారో అధ్యాయంలో మహర్షులందరినీ కూడా నేను తరించేటువంటి మార్గం ఏదన్నా ఉందా ఈ కర్మబంధాల నుంచి నేను విముక్తులవుతానా నాకు దయచేసి దీనికి సమాధానం చెప్పండి అని అడిగినప్పుడు ఆ మహర్షులు ఉన్నది ఉన్నట్టుగా ఓ ధనలోభ నీవు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి వాడు ఒక మహాత్ముడున్నాడయ్యా అతను అందిరసుడు అంగిరసుడు శ్రేష్ఠుడు అత్యంత శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి అంగిరస మహర్షి మాత్రమే నీకు సమాధానం చెప్తాడు అని చెప్పి అనగానే శాపం నుంచి విడివడినటువంటి ధనలోభుడు ఆ అంగిరస మహర్షి దగ్గరకు వెళ్ళి ఓ మహాత్మా పెద్దలైనటువంటి మహర్షులంతా కూడా నా సందేహాలకు సమాధానం మీరే చెబుతారని సూచించారు కాబట్టి నేను మీ దగ్గరకు రావాల్సి వచ్చింది అందువల్ల నేను అడిగినటువంటి ఈ సందేహాలకు దయచేసి సమాధానం చెప్పవలసింది అని ప్రార్థనాపూర్వకంగా అడిగాడు ఎందుకంటే పెద్దల దగ్గరకెళ్ళినప్పుడు ప్రార్థించాలి ప్రార్థిస్తే కానీ ఆ విషయాలు బయటకు వెళ్ళవు ఒక గురువు దగ్గరకు కానీ ఒక జ్ఞానుల దగ్గరకు కానీ అదేవిధంగా పెద్దల దగ్గరకు కానీ ఇంకెవరి దగ్గరకన్నా వెళ్ళేటప్పుడు మనము ప్రార్థనాపూర్వకంగా మనం అడిగామంటే వాళ్ళు సమాధానం చెప్తారు అదే విధంగా ఎప్పుడైతే తనలోభుడు అడిగాడో అంగిర సమహర్షి చదువుతున్నాడు ఓ బ్రాహ్మణుడా పూర్వకాలంలో ఒక రోజున కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే ప్రశ్న అడిగిందయ్యా అందుకు పరమేశ్వరుడు చెప్పినటువంటి సమాధానమే నీకు కూడా చదువుతున్నాను జాగ్రత్తగా వినవలసింది ఎందుకంటే పవిత్రం కార్తీకం అని చెప్పి అన్నారు ఎంత పవిత్రము కార్తీకంలో ఇవన్నీ చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఒక్కసారి నువ్వు విను ఇహ జన్మని యత్పా పూర్వజన్మని తత్పాపం విలయం వ్యాంతి కార్తీక వ్రతముత్తమం ఇహ జన్మలో చేసినటువంటి పాపం కాని పూర్వజన్మలో చేసినటువంటి పాపం కాని ఇవన్నీ పోవటానికి ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసం అయ్యా ఇటువంటి కార్తీక మాసంలో ఏ ఏ పనులు ఎవరు చేసినప్పటికీ కూడా పుణ్యరూపాలే అవుతాయి అందుకని పరమేశ్వరుడు ఏ విధంగా పార్వతికి సమాధానం చెప్పాడో ఒక్కసారి నీకు సూచిస్తాను విను కర్మబంధస్థ ముక్తిస్త కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తధాద్వంద్వం సంబంధం దేహముచ్యతి కర్మబంధాలు నాయనా కర్మనే మనిషి చుట్టుకుంటుంది ఆ కర్మ వల్లే అనేక రకాలు దుష్కార్యాలు కానీ సత్కార్యాలు కానీ చేస్తూ ఉంటాడు కర్మ అంటుకోకుండా ఎవరికీ ఉండదు నాయనా కర్మవంథాలు ముక్తికి వీటన్నిటికీ కూడా కారణం స్థూల సూక్ష్మదేహాలు వీటి మధ్య ఉన్న సంబంధాన్నే దేహం అంటారు నాయన శరీరం తయారు కావటానికి మనం చేసే కర్మ కారణంగా కర్మయే ప్రధానంగా నిలుస్తుంది శరీరం ఏర్పడింది కాబట్టి ఆత్మ కర్మ పనిచేస్తుంటుంది కాబట్టి కర్మకు కారణం శరీరం స్థూల సూక్ష్మ శరీరాల వల్ల ఆత్మకు కర్మతో సంబంధం ఏర్పడుతుంది ్రుమ సమాధానం కోన్యో స్వయం జీవస్సి కో మాహం సంశయ జీవుడంటే ప్రత్యేకంగా ఎవరు ఉండరు నాయన నేనెవరిని అని నువ్వు ప్రశ్నించుకో అప్పుడు నేనే బ్రహ్మ నేనే జీవుడు ఇది నిశ్చయమవుతుంది ఇందులో సందేహం లేదు అని చక్కగా సమాధానం చెప్పాడు అంగిరసుడు తనలోపిడికి ఎవరైతే ఆసక్తిగా చక్కగా అడుగుతున్నారో వాళ్లకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాలండి అందుకే గురువు లోకంలో ఎవరికైతే అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞానోపదేశం చేసేటువంటి వాడే నిజమైన గురువు అని చెప్పి అంటుంటారు ఎప్పుడైతే ఇంత వినయంగా అడిగాడో అంగిరసుడు ధనలోభుడి యొక్క ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు అయ్యా మీరు చెప్పింది నేను విన్నాను చాలా సంతోషం నాకు కొన్ని సందేహాలున్నాయి మహాత్మా నేను ఇప్పటిదాకా ఈ దేహాన్నే ఆత్మ అనుకుంటున్నాను మీరు చెబుతుంటే నేను చేసినటువంటి పని తప్పను చేస్తు ఇంతకుముందు మీరు చెప్పిన నేనే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన గురించి కొంచెం నాకు అర్థమయ్యేటువంటి విధంగా వివరంగా చెప్పండి మహాత్మా అని అడిగాడు అప్పుడు అంగిరసుడు ధనలోభుని యొక్క ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు ఓ ధనలోభుడా ఈ దేహం అంతఃకరణ చేసే వృత్తికి అంటే కర్మకు సాక్షిగా మాత్రమే నిలుస్తుంది నేను నాది అనుకుంటున్న జీవాత్మ అహం అనే శబ్దానికి ప్రతిరూపం ఆత్మ సచిదానంద స్వరూపం ఆత్మకు ప్రత్యేకంగా రూపం ఏది ఉండదు శరీర భాగాలకు ఆత్మ అండుకోదు అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి అంశం ఆత్మ శరీరంతో ప్రకాశిస్తుంది నేను అంటే అహం అనేది శరీరంలో ఉండే ఇంద్రియాలలో భాగం కాదు శరీరంలో ఉండే ఇంద్రియాలని ప్రకా ప్రకాశింపజేసే శక్తిని నేను అంటారు శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు స్వతంత్రం కావు ఇంద్రియాలని అనుసరించి ఉండే ఆత్మ శాశ్వతం ఆత్మకు మరణం లేదు ఇంద్రియాలు మరణిస్తాయి లేదా నశిస్తాయి కానీ మెలుకువలోను నిద్రలోను స్వస్థితిలోను సుషుప్తిలోను అయితే మన శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి నేను నాది అనేటువంటి భావనని కలిగిస్తుందో అది ఆత్మౌతం ఇనుము ఎట్లాగైతే అయస్కాంతాన్ని ఆవరించి తిరుగుతుంటుందో అలాగే శరీరం ఇంద్రియాలను కూడా ఆత్మను అంటుకు తిరుగుతుంటాయి లేదా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాయి ఆత్మ లేకపోతే అవి పని చెయ్యవు నిద్రలో శరీర ఇంద్రియాలకు పనేమీ ఉండదు కానీ నిద్ర నుంచి మేల్కొన్న తరువాత నేను సుఖంగా నిద్రపోయాను అనేటువంటి భావాన్ని కలిగించేటువంటిదే ఆత్మ దీపం గాదు సీసాలో ఉండి ఆ సీసాను కూడా ఎలాగైతే ప్రకాశింపచేస్తుందో ఆత్మ కూడా శరీరం అనేటువంటి గాదు సీసాలో ఉండి శరీరాన్ని ప్రకాశింపచేస్తుంటుంది నాయన ఒక విషయం గ్రహించాలి పుట్టుక అస్తిత్వం పెరగటం పరిణామం చెందటం క్షీణించటం నశించటం వీటిని షడ్వికారాలు అని చెప్పి అంటుంటారు ధనలుహువా జాగ్రత్తగా గ్రహిస్తున్నావా ఈ ఆరిటిని కూడా షడ్వికారాలుగా పెద్దలు కీర్తిస్తూ ఉంటారు అందుకని వీటిని ఇవి లేనటువంటి దాన్నే ఆత్మ అంటారు ఆత్మకు ఈ ఆరు రకాలైనటువంటి వికారములు ఏమాత్రము కూడా ఉండవు ఆత్మకు సంసార లక్షణములు ఏమాత్రం కూడా అండుకోవు అటువంటి దృష్టే కనిపించదు చీకటికైనా భిన్నమైనటువంటి విధంగా పోల్చవటానికి వీళ్ళటువంటిది ఎల్లప్పుడూ అది ఆనందంగా ఉంటుంది ఆత్మ యొక్క గొప్పతనం ఏంటంటే ఆనందం బ్రహ్మణో విద్వాన్ ఆనందో బ్రహ్మణో విద్వాన్ ఆనందమే దాని యొక్క స్వరూపం ఇంద్రియములకు ఉంటాయి కానీ ఆత్మకు ఎటువంటిది కూడా ఉండదు కానీ ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాలి పరమేశ్వరుడు జీవుల చేత కర్మ ఫలితాన్ని అనుభవింపచేస్తాడు ఈ కర్మలు కూడా నువ్వు చేసేటువంటి పనులు బట్టే వస్తుంటాయి ఇందాక అనుకున్నాం కదా ఎవరికన్నా దానం ధర్మం చేశాం దానికి సంబంధించినటువంటి సత్ఫలితాన్ని అనుభవిస్తాం ఎవరినన్నా బాధ పెట్టాం హింసించాం చాలా ఇబ్బందులకు గురి చేశాం ఆకర్మే నీ వెంటబడి దుష్కర్మగా ప్రవర్తించబడుతూ ఉంటాం అందువల్ల చేసే పనులలో విచక్షణ ఉండాలి ఈరోజు నవ్వుతూ చేస్తున్నాను కదా అని చెప్పి అనుకుంటే అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది అందుకే పెద్దలు విచక్షణా జ్ఞానం కోల్పోకుండా ఎంతవరకు ఏ విధంగా ఉండాలో అంతవరకే ఉంటాడు ఈ జ్ఞానం దేని వల్ల వస్తుంది ఆత్మజ్ఞానం వల్ల వస్తుంది అందుకే మనిషికి కావాల్సింది ఏమిటంటే ఆత్మజ్ఞానం నేను ఎందుకు పుట్టాను ఏం చేశాను నేనెవరిని ఎక్కడికి వెళ్తాను ఏ విధంగా ప్రవర్తిస్తాను అనేటువంటి భావన తప్పకుండా ఉంటాయి జీవులను జీవులు ఎప్పుడూ కూడా కర్మల్ని తప్పకుండా అనుభవించాల్సిందే కాబట్టి మానవులు మరి దీని నుంచి మనం తప్పుకోవాలి అంటే ఏం చెయ్యాలి మరి మానవుడు ఎల్లప్పుడూ గురువులకు సేవ చేస్తూ ఉంటారు ఎందుకంటే వచ్చే కర్మలు వచ్చి ఇవి చాలా బాధాకరంగా పరిణమిస్తే అప్పుడు ఏం చేస్తాం పరిణమిస్తే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం మరి తెలిసిన వాళ్ళు ఎవరు ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు ఉంటారు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు వీళ్ళకంటే మించినటువంటి వాళ్ళు ఎవరండి గురువులు గొప్పవాళ్ళు జ్ఞానవంతులు అందుకే పూర్వకాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి గురువు దగ్గర వదిలిపెట్టేటువంటి వాడు అందుకని గుంతకాలత్వాత్ ఋుశబ్దత్వాత్ అంధకార నిరోధత్వాతు రిత్యభిధీయతే గు అంటే అంధకారం రు అంటే ఆ అంధకారాన్ని పోగొట్టేటువంటి కాంతి ఎవరైతే మనలో ఉండేటువంటి అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు ప్రసరింపచేస్తారో వాళ్ళని గురువులుగా కీర్తిస్తుంటారు దీనిలో కూడా బలపడకూడదు కలియుగంలో బోధగురువులు బాధ గురువులు అనేక మంది గురువులు ఉంటారు ఎన్నుకునేటప్పుడే సద్గురువును నువ్వు ఎన్నుకోవాలి నాయన సద్గురువును ఎన్నుకుంటే నీకు సత్పదార్థం లభిస్తుంది బ్రహ్మ పదార్థము యొక్క దివ్యశక్తి అవగతమవుతుంది కాబట్టే గురువులు సేవ చేస్తూ గురువుల దగ్గరకు వెళ్ళి వాళ్లను ఈ దివ్యమైనటువంటి జ్ఞానం కోసం ప్రార్థించాలి గురు కటాక్షం ద్వారా తాదాత్మ్య స్థితి పొందాలి అప్పుడు సంసార బంధాలు వాటికవే వెంటనే తెగిపోతాయి ఈ సంసార బంధాలు తెంచుకోవటం అంత సులభం కాదు తెంచేటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే జ్ఞానం కలిగినటువంటి గురువులు మాత్రమే అందుకనే వాళ్ళను విద్యావంతులు అంటారు నిజమైన గురువు ఎవరు అని ఒకసారి ప్రశ్నిస్తే భగవంతుణ్ణి చూపించేటువంటి వాడే నిజమైనటువంటి గురువు భగవద్విజ్ఞానం కలిగించేటువంటి వాడే నిజమైనటువంటి గురువు అందుకనే చదువు చెప్పే వాళ్ళు ఉంటారు శాస్త్రం చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు ఎంతమంది ఎట్లా ఉన్నప్పటికీ కూడా చివరికి భగవద్విజ్ఞానాన్ని నేర్పేటువంటి వాళ్ళనే సద్గురువుగా అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు అందువల్ల నీవు కూడా నాయన కర్మ ఒక్కసారి పోయేటువంటిది కాదు కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించవలసిందే ప్రాకబ్ధం ప్రారబ్ధం ఇటువంటివి చాలా ఉంటాయి మొత్తం ఇంత జరిగినా ఒక్కొక్కసారి కర్మ తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది ఎంతమంది గురువులు ఏం చేసినప్పటికీ ఎందుకంటే కర్మ బలవత్తరంగా ఉంటుంది అటువంటి బలవత్తరమైనటువంటి కర్మ నుంచి విడివడాలంటే చాలా కష్టం ఆయన అందుకునే దుర్మార్గ ప్రవర్తనతో మనము అహంకారపూర్వితంగా చేసినటువంటి కర్మలు చాలా దృఢంగా ఉంటాయి అందుకే దృఢకర్మ అదృఢకర్మ కర్మ అనేటువంటి కర్మలు కూడా చాలా ఇదిగా ఉంటాయి నాయన అందుకుని ఎప్పుడైనా సరే అది క్షయమైనప్పుడు మాత్రమే సాము పుట్టుక స్థితికి చేరుకుంటాం మనం స్వచ్ఛంగా ఉండేటువంటి దివ్య మార్గానికి మనం వెళ్ళగలుగుతాం ఇది మనం చెప్పుకున్నంత తేలికైనటువంటి పని కాదు దేహం వచ్చిన దగ్గర నుంచి మానవుడు కర్మలు చేస్తూ ఏ కర్మలు ఎటువంటివో తెలుసుకొని దాన్ని కాస్త మనం చేస్తూ ఉంటాం దాంతో సత్కర్మ దుష్కర్మ ఫలితములు చెప్పేటువంటి సద్గురువును కాస్తా మనం ఎన్నుకోవాలన్నా నాయన అందుకే ఇదంతా జరగాలంటే ముందు మనం కర్మల్ని ఆచరించి ఆ కర్మ ఫలితాన్ని దైవానికి అర్పించాలి ఎందుకని ఏ విధంగా మరి ఈ కర్మ ఫలితం ఎట్టాబోతుందయ్యా అంటే ప్రతిదీ నేను చేశాను నా వల్ల జరిగింది నేనే చేయించాము అనికోకుండా ఏం చేసినప్పటికీ కూడా ఇవన్నీ కర్మ తదేవ తదఖిలం శంభోస్తవారాతనం శంకరాచార్యులు వారు చెబుతుంటారు నేను ఏ కర్మను ఎటు చేసినప్పటికీ కూడా శంభునికే అది సమర్పణ అని చెప్పి అంటుంటారు తుభ్యమేవా నీకే ఇస్తున్నాను అని చెప్పి పరమాత్మకి ఇవ్వాలి కర్మ ఫలితం మనం ఉంచుకోకుండా ఉంటే కర్మ అంటుకోదు ఎప్పుడైనా సరే అటువంటి కర్మ ఫలితాన్ని ఎవరైతే భగవంతుడికి ఇస్తూ ఉంటాడో అప్పుడు మనలో దుష్కర్మ పోయి సత్కర్మ యొక్క ఫలితాన్ని కాస్త మనం అనుభవిస్తూ ఉంటాం కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించి ఇదంతా జరిగిన తరువాతనే మోక్షం లభిస్తుంది ఒక రకంగా మోక్షము అంటే మనం అర్థమయ్యేటు చెప్పాలంటే ప్రాపంచిక వ్యవహారముల మీద మోహం పోవటమే మోక్షం మరి ఇవి త్వరగా పోతాయి అండి మనం చెప్పుకోవడానికి ఒక వాక్యంలో చెప్పాం కానీ కన్ను చూస్తాను అంటుంది శరీరం అనుభవిస్తాను ఉంటుంది చెవు వింటాను అంటుంది ముక్కు వాసన చూస్తాను అంటుంది నోరు సంగతి చెప్పనే ఎక్కర్లేదు మరి వీటిని ఎప్పుడు ఎట్లా ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా తెలుసుకు చెయ్యాలి ఎంతవరకు తినాలో అంతవరకు తినాలి ఎంతవరకు వినాలో అంతవరకు వినాలి ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి మరి అవి చేస్తున్నామా చేయటం లేదు కదండి ఇవేనండి మనము తెలిసి తెలియక చేసేటువంటి దుష్కర్మల యొక్క ఫలితాలు ఇవంటల్దండే దీనికి పునరభిజనం పునరపిమరణం మళ్ళీ పుట్టటం మళ్ళీ పెరగటం మళ్ళీ అమ్మ యొక్క గర్భంలో పుట్టం లేదంటే ఇరవై నాలుగు లక్షల యొక్క జీవరాశుల్లో ఏ క్రిమికీటగాదులుగా పుట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే నువ్వు చేసినటువంటి ప్రతి కర్మ భగవదర్పణ చెయ్యాలి ఇది నాకు సంబంధించింది కాదు భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు భగవంతుడిదే కానీ కొంతమంది చూడండి ఎప్పుడూ కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు నమస్కారం పెట్టిన కృష్ణార్పణం శివార్పణం గోవిందార్పణం భగవంతుడికే ఇచ్చేస్తాడు నువ్వు నాకు దండం పెట్టలేదే అందుకు నేనే పని చేయను నువ్వు దండం పెట్టకపోతే నా దగ్గరకు రావద్దు ఇవన్నీ వంటి అహంకారపూరితమైనటువంటి వాక్యాలు పెద్దలు విజ్ఞులు అందుకునే మహానుభావులు ఏం చేస్తారంటే ఈ అన్నదానం చేసినా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనేటువంటి భావనతో ఉంటారు కాబట్టి నాయన మన కర్మ ఫలితాన్ని భగవదర్పణ చేస్తే ఈ కర్మల యొక్క దుష్కర్మల యొక్క సకలమైనటువంటి ఫలితములు పోయి మోక్షం సిద్ధిస్తుంది అంటే మోక్షం అంటే ఏమిటి విడుదల మళ్ళీ జన్మ లేకపోవటం అటువంటి స్థితి కలగటానికి ఈ సత్కర్మల్ని జాగ్రత్తగా ఎన్నుకోవాలి దానికి ఏం కావాలి ఒక గురువు కావాలి అటువంటి గురువులు ఎన్నుకోవటంలో ఉంటుంది కానీ ఆయన ధనలోభ నువ్వు శాపం నుంచి విముక్తులవైనప్పటికీ కూడా జ్ఞాన అటువంటి జ్ఞానం నీలో వికసించింది ఇన్ని సందేహాలు రకరకాలుగా అడుగుతున్నావు జిజ్ఞాస కలిగిన వాడే అడుగుతుంటాడు కాబట్టి నాకు కూడా చెప్పటానికి ఆనందంగా ఉంది అని చెప్పి అంగీరసుడు తనలోభుడికి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ఈ అధ్యాయం ఎంతో మనోహరంగా ఉంటుంది ఒక రకంగా వింటానికి వేదాంతంలాగా ఉన్నప్పటికీ కూడా నిజంగా తెలుసుకోవలసినటువంటి విషయాలు వేదాంతం అంటే ఏంటండి ఉపనిషత్తులు ఆపరాని వేదాంతం ఆపరాని రామాయణం ఆపరాని మహాభారతం పొరపాటండి పొరపాటున కూడా ఇటువంటి వాక్యాలు చెప్పకూడదు మనం చెబుతుంటే పిల్లలు చెబుతారు పిల్లల వల్ల పది మందికి చెబుతారు అందువల్ల వాళ్ళు అన్నటువంటివన్నీ కూడా ముందు ఎవరికొస్తాయి అండి తల్లిదండ్రులకే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఇంటూ ఉండాలి కొని ధనలోభుడు అడిగినటువంటి దానికి అంగిరసుడు ఈ అధ్యాయంలో సమాధానం చెప్పాడు మరొక అధ్యాయంలో మరి ధనలోపుడు ఇంతటితో ఊరుకోరా అప్పుడు అంగీరసుణ్ణి ఏమడిగాడో మరి అంగిరసుడు ధనలోభుడికి ఏ విధంగా చెప్పాడో జనక మహారాజా దాన్ని తెలుసుకున్నాం ఆత్మజ్ఞానాన్ని అంత తొందరగా తెలుసుకోవటం కూడా కుదరదయ్యా పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో నువ్వు వింటున్నందుకు నువ్వు పుణ్యాత్ముడవయ్యా ఇటువంటి పుణ్యం అందరికీ సంప్రాప్తించదు కాబట్టి అటువంటి పుణ్యాన్ని సమపార్జించుకున్నటువంటి ఓ జనక మహారాజా చాలా సంతోషంగా ఉంది నీ పోటి వాడికి చెప్పటం అని చెప్పి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పేటువంటి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణంలో పదిహేడో అధ్యాయాన్ని మనమంతా కూడా విన్నాం ఇప్పుడు అందువల్ల ఈ పదిహేడో అధ్యాయం ద్వారా ఏవి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి వివేచన జ్ఞాన సంపన్నత మనకు ఆ పరమశివుడు ప్రాప్తించాలని కోరుతూ మరొక అధ్యాయంలో కలుసుకుందాం ఓం నమ శివాయ